Hi హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా వావ్ డెలిషియస్ అండ్ ఎమ్మి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ మీ అందరితోటి నేను షేర్ చేయబోతున్నాను సో ఎలా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఉంటుంది అంటే మీరే చూసేయండి చాలా కమ్మకమ్మగా అద్భుతంగా ఉంటుంది సో దానికి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి క్యాప్సికమ్ సో నాకు భలేగా దొరికాయండి ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్ వచ్చేసి చాలా బాగున్నాయి యాక్చువల్గా మనకైతే షాప్స్ మార్కెట్స్లో పెద్ద పెద్దగా దొరుకుతాయి ఒక పావు కేజీ తీసుకున్నామంటే రెండే వస్తాయి ఒక్కొక్కసారి అయితే హాఫ్ కేజీకి నాలుగే వస్తాయి కానీ ఇవి మాత్రము భలేగా పావు కేజీకి ఇన్ని క్యాప్సికమ్ క్యాప్సిక వచ్చాయనమాట సూపర్ అండ్ ఎమ్మిగా వచ్చేసింది ఈ కర్రీ వచ్చేసి సో నేను ఎలా చేస్తానో నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను సో ముందుగా వచ్చేసి ఇలా క్యాప్సికమ్ని అన్నీ కడిగేసుకొని ఇలా ఫోర్ ఘాట్లు పెట్టేసుకోవాలి మనం గుత్తి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అండ్ ఇందులో ఉన్న విత్తనాలు వచ్చేసి మిష్టం అయితే మీరు తీసేయచ్చు లేదంటే అలా కూడా పెట్టేయచ్చు ఏం పర్వాలేదు ఇది ఏం కారం ఏం లేదనమాట సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది ప్రెస్ చేయండి ఓకేనా అండ్ ఇవి వచ్చేసి ధనియాలు టూ స్పూన్స్ మెంతులు హాఫ్ స్పూన్ వన్ స్పూన్ జీలకర్ర సో ఇవన్నీ కొంచెం మనం వేపేసుకోవాలన్నమాట ఇంకా నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి సో అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాను ఎంత బాగున్నాయో చూడండి చిన్న చిన్నగా భలే ముద్ద వస్తున్నాయి వీటిని చూస్తుంటే చాలా బాగున్నాయి ఇంకా నేను కొన్ని సీట్స్ తీసాను అనమాట ఇంకా ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మనము ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా మెంతులు అవన్నీ చక్కగా దోరగా వేయించేసుకోవాలన్నమాట ఇంకా గుమ్మ వాసన వచ్చేస్తుంది కదా ఇవి వేయించుతుంటే ఇంకా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఇందులోనే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ వచ్చేసి అండ్ సూపర్గా ఎమ్మిగా టేస్ట్ వస్తుంది అండ్ కాల్షియం కూడా వస్తుంది కదా మనకి నువ్వులు తింటే సో ఎంత నువ్వులు తింటే అంత ఏం పర్వాలేదు తినేవచ్చు ఇంకా ఆ తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను అండ్ ఒక టూ స్పూన్స్ వరకు ఇది పుదీనా ఆకులు వేసుకున్నాను నేను ఇంకా చక్కగా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు సో ఇలా లైట్ బ్రౌన్ వచ్చేసి చూసారా సో ఇలాగా వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మిక్సీ తీసేసుకొని మనము ధనియాలు మెంతులు జీలకర్ర వేపుకున్నాం కదా అవి చల్లారిపోయాయి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం అందులోనే నువ్వులు కూడా యాడ్ చేసేస్తాను నేను ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఇంకా ఫైన్ పేస్ అంటే పౌడర్ కింద వచ్చేస్తుంది కదా ఇంకా ఆ తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయ అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్నాక మనము ఒక చింతపండు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక గిన్నెలో వాటర్ వేసేసి నానపెట్టేసుకోవాలి ఇంకా వాటర్తో వాటర్తో సహా చింతపండు ఇందులో మిక్సీలో వేసేయాలి నానిన చింతపండు ఇంకా వాటర్ ఇంకా టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను మీ రుచికి సరిపడా మీరు తినేంత సాల్ట్ మీరు వేసుకోండి ఇంకా త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇంకా మీరు ఎక్కువ స్పైసీగా తినలేమంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఆ తర్వాత దీంట్లోకి వెళ్తుంది హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సూపర్ ఎమ్మీగా టేస్టీగా రావాలంటే ఇవన్నీ పడాల్సిందే ఫ్రెండ్స్ అప్పుడే మనకి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ వచ్చేసి సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా చక్కగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ కింద చేసేసుకోవడమే అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో పేస్ట్ ఇంకా మనం చింతపండు వేసాం కదా అదే వాటర్ అనమాట ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయదు ఎందుకంటే మరీ పల్చగా అయిపోతే ఇది క్యాప్సికమ్ మనం స్టఫ్ చేయాలి కదా క్యాప్స్ క్యాప్సికంలో మనం ఈ గ్రేవీ వచ్చేసి సో పల్చగా అయిపోతే అది నిల్చోదనమాట అందులో సో ఇలా మనము స్టఫ్ చేయటానికి గ్రేవీ చిక్కగానే ఉండాలి సో ఇలా గ్రేవీ అంతా మనం క్యాప్సికంలో ఫిల్ చేసేసుకోవాలి స్పూన్ తోటైనా పెట్టేసుకోవచ్చు లేదు మనకి రాదు అంటే మనం శుభ్రంగా చేతులు కడిగేసుకొని ఫిల్ చేసుకోవటమే అనమాట సో మనం గుత్తి వంకాయ ఎలా ఫిల్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో ఇలా అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలి క్యాప్సికంలో అండ్ ఇందులోనే ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందా లేదా అని ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మీకు ఇందులోనే మళ్ళీ స్టఫ్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండ్ ఈ గ్రేవీ అంటే కరెక్ట్గా క్యాప్సికమ్స్కి చక్క చక్కగా సరిపోయాయి ఇంకా తక్కువేం పడలేదు అసలు ఎక్కువ క్వాంటిటీ సరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పిల్లలు మారం చేస్తుంటారు కదా క్యాప్సికమా అనేసి ఫేస్ ఏదోలాగా పెట్టేస్తారు కదా మనం క్యాప్సికమ్ ఫ్రై చేస్తాము క్యాప్సికమ్ ఆలు ఎన్నో రకాలుగా ట్రై చేస్తాం కానీ వాళ్ళు తినరు ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి పక్కకుండా తినేస్తారు సో ఇలా అన్నీ నేను ఫిల్ చేసుకున్నాను అండ్ క్వాంటిటీ కూడా నాకు గ్రేవీ కరెక్ట్గా చూసారా అని మిక్సీలో కొద్దిగానే ఉందనమాట ఇంకా ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఆ తర్వాత జిలకర ఆవాలు ఇంకా కరివేపాకు వేసి ఇంకా ఫ్రై చేసేసాను నేను ఆ తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్ మనం స్టఫ్డ్ క్యాప్సికమ్ పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ ఒక తర్వాత ఒకటి ఇలా ఇందులోనే వేసేసుకోవాలి ఆయిల్లో అండ్ తడుమ వచ్చేసి పైకి వచ్చే విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గ్రేవీ ఇందులో స్టఫ్ చేసాం కదా అది ఎక్కడ మనం ఇలా అప్ సైడ్ డౌన్ పెట్టామంటే బయటి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఇలా తిప్పేసి పెడితేనే మన గ్రేవీ వచ్చేసి చక్కగా క్యాప్సికంలోనే ఉండిపోయి అండ్ అవి కుక్ అయిపోయి మంచిగా రుచికరంగా వస్తాయి అన్నమాట తినటానికి కూడా బాగుంటాయి సో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అది ప్యాన్లో వెళ్ళేసి ఇంకా మనకి మిక్సీలో కొద్దిగా ఉంది కదా గ్రేవీ వచ్చేసి అందులో వాటర్ వేసేసుకోవాలి ఎక్కడా కూడా మనం వేస్ట్ చేయద్దు ఇంకా నేను సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాను అండ్ చక్కగా కుక్ అయిపోయారు చూడండి ఎంత బాగా ఆయిల్లో తేలుతూ ఉన్నాయి కదా అవి అండ్ ఇంకా కొద్దిగా మనం ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకోవాలి ఇంకా కుక్ అయినాయి కదా మనకి చక్కగా గ్రేవీ పట్టేసుకుంది అండ్ చూసారా ఎక్కడ కూడా అంత బయటికి రాకుండా ఆ క్యాప్సికంలోనే ఉండిపోయింది గ్రేవీ వచ్చేసి ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇలా కూడా తినేవచ్చు అండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కమ్మగా ఎంత డెలిషియస్గా ఉందో చూస్తుంటేనే చపాతీస్లోకి పరాఠాస్లోకి తినేవచ్చు ఇలాగే లేదా సైడ్ డిష్గా కూడా అన్నంలోకి కూడా తినేవచ్చు పప్పుచారు చారు రసం ఏదన్నా ఉంటే ఇలా కూడా తినేవచ్చు ఏం పర్వాలేదు సో నేను గ్రేవీగా అన్నంలోకే చేస్తున్నాను స్పెషల్గా కాబట్టి ఇలా మిక్సీలో కొద్దిగా మిగిలి ఉంటే అందులో వాటర్ వేసేసి చక్కగా అదంతా ఊడ్చేసి ఇందులో వేసేసాను అనమాట ఇంకా ఎక్కడా కూడా మనం వేస్ట్ చేయలేదు కదా చూసారా ఇంకా కొద్దిగా వాటర్ వేసేస్తే మనకు కొంచెం పల్చగా అయిపోయి గ్రేవీ కింద అన్నంలోకి బాగుంటుంది ఇది బిర్యానీలో అంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తాం కదా ఆ బిర్యానీలకు బాగుంటుంది ప్లేన్ రైస్కి బాగుంటుంది బగారా అన్నంలోకి బాగుంటుంది అండ్ ఇంకా కావాలి అంటే చపాతీస్లోకి కూడా తినేవచ్చు అనమాట సో వేడి వేడిగా గుమఘుమలు ఉంది మన క్యాప్సికమ్ కర్రీ వచ్చేసి విత్ గ్రేవీ సో ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే నోట్లో ఊరిలో వచ్చేస్తున్నాయి ఇంకా మనది క్యాప్సికమ్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే ఇంకా చూడండి ఇంకా వెంటనే డిష్లో సర్వ్ చేసుకుంటే ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ టచ్ వచ్చేసి కొత్తిమీర అనే కదా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట మన క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ వచ్చేసి సూపర్ అండ్ ఎమ్మీగా అయిపోయింది ఇంకా కొంచెం మళ్ళీ కొత్తిమీరతో డెకరేషన్ చేస్తే ఇలా యమ్మీగా వచ్చింది చూసారా బగారాన్నం తోటి సూపర్ ఉంటుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ బగారాన్నం మనం చుట్టాలు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి ఈసారి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అనమాట నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా బా